గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో గల జగ్గంపేట మరియు గండేపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కనీస వేతనం 21,000 రూపాయలు చేయాలని, డిఏ అమలు చేయాలని, ముందుగా చెల్లించిన డిఏలు రికవరీ చేసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, నామినీ నియామకాలు చేయాలని తదితర అంశాలతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గ్రామ విఆర్ఏలకు జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ జగ్గంపేట గండేపల్లి శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జగ్గంపేట మరియు గండేపల్లి శిబిరాల వద్ద శివగణేష్ మీడియాతో మాట్లాడుతూ 2017 నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జీతం పెంచాలని, డిఏ అమలు చేయాలని, గతంలో చెల్లించిన డిఏలను రికవరీ చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని, నామిని నియామకాలు చేయాలని, అన్ని విధాలుగా విఆర్ఏలు ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రతి విఆర్ఏ భార్య బిడ్డలు తో బతకాలి అంటే 10,500తో ఏ విధంగా బతకగలడు? కనీస వేతనం పొందేదానికి ఇతరత్ర పనుల్లోకి పోయేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఆ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా మాట ఇచ్చున్నారు. కాబట్టి విఆర్ఏలకి వెంటనే 21,000 రూపాయలు జీతం ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫియర్నెస్ ఎలవెన్సెస్ డిఏలు ఏవైతే ఉన్నాయో ఆ డిఏలు గతంలో వీళ్ళు అదనంగా పొందారు, అవి రికవరీ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. విఆర్ఏల దగ్గర నుంచి ఆ డిఏలు వసూలు చేయాలి అనే ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం డిమాండ్ చేసినట్టే విఆర్ఏల దగ్గర ఆ డిఏలు ఏవైతే పాత డిఏలు ఇచ్చిన డిఏలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు చేసుకోవాలనే ఆలోచనకు వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ భిక్షయాటన చేసి చందాలు దండి భిక్షమెత్తుకుని ఆ డబ్బుల్ని ప్రభుత్వానికి కట్టేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. డిఏలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే డిఏలు గతంలో వచ్చిన డిఏలు ఉన్నాయో అవి రికవరీ చేయాలనే ఉద్దేశం నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో వాటిని విరమణ చేసుకోవాలని చెప్పేసి గ్రామ నాయకులందరూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతు తెలియజేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఒకవేళ గ్రామ నౌకర్ల దగ్గర విఆర్ఏల దగ్గర నుంచి ఈ 300 రూపాయలు లెక్కగట్టి 10,300 ఏవైతే తిరిగి కట్టించుకోవాలి రికవరీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందో అది విరమించుకోకపోతే 1 రూపాయి కూడా విఆర్ఏలు చెల్లించరని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే జోలి పట్టి అడుక్కుని ప్రజల దగ్గర చందాలు అడుక్కుని ప్రభుత్వానికి చెల్లిస్తూ నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు చూస్తే తిరోగమనం చెందుతూ ఉన్నారు. అవన్నీ రాజకీయ విషయాలు, అవి మాట్లాడుకునే వేదిక సెపరేటు,